అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ మహిళా సంఘాలు మహాధర్నాకు దిగాయి. అభివృద్ధి కోసం పెద్దపేట వేసిన వ్యక్తి చంద్రబాబు అని మహిళలు అన్నారు. అలాంటి మహానుభావుడిని వైసీపీ నాయకులు కించపరిచే విధంగా మాట్లాడితే తాము ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. వైసీపీ నాయకులు చంద్రబాబుకి క్షమాపణ చెప్పాలంటున్న మహిళా కార్యకర్తలతో మా కరెస్పాండెంట్ సుమ పేస్ టు పేస్. అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి అన్న మాటలకైతే చాలా బాధపడుతున్నారని అంటున్నారు టీడీపీ మహిళలు. అయితే ఇప్పటికే భువనేశ్వర్ అంటే వ్యక్తిగత విషయాలను దూషించేటట్టు మాట్లాడవద్దు అంటూ కూడా మాట్లాడుతున్నారు. దీని పెద్ద ఎత్తున అయితే ఇక్కడ మహిళలు అయితే ఉన్నారు. దీనికి సంబంధించి టీడీపీ వాళ్ళు, వామపక్షాలు, అలాగే బీజేపీ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ ధర్నా చేస్తున్నారు. ఇక్కడైతే చాలా మంది అయితే మహిళలు ఉన్నారు. అసలు మాట్లాడి చూద్దాం. చెప్పండి అమ్మా, ఇప్పటికే చూసుకుంటే వైసీపీ వాళ్ళైతే మేమైతే అలాంటి మాటలైతే మాట్లాడలేదు, పర్సనల్గా మేము వచ్చి ఎవరినైతే మాట్లాడలేదు, కావాలని చెప్పి చంద్రబాబు నాయుడే కావాలని చెప్పి నాటకాలు వేస్తూ డ్రామాలు చేస్తున్నారంటే అంటున్నారు. దాని మీద మీరేం చెప్తారు? దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామండి. చంద్ర భువనేశ్వర్ గారిని అనలేదు అంటున్నారు. అనకపోతే ఆ రోజు కొడాలి నాని అన్నాడు. కొడాలి నాని అనటం బట్టే కదా మేము అందరం ఇది ఇప్పుడు కొడాలి నాని బతికేయంటో మాకు తెలుసు. కొడాలి నాని హరికృష్ణ దగ్గర కప్పులు పోసి బతికాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారి భార్యను విమర్శించేంత స్థాయికి ఎదిగాడు వాడు. మేము అంటాము వాడు బిడ్డలు ఏ రకంగా పుట్టారని మేము అడగగలుగుతాము. మా అధినేత భార్యను అన్నప్పుడు మేము స్పందిస్తాము. మా భువనేశ్వరి గారు ఎప్పుడైనా పార్టీ కార్యక్రమాలకి ఎప్పుడైనా వచ్చారు ఆవిడ. నువ్వు పార్టీ కార్యక్రమాలకి నీ ప్యాలెస్లో కూర్చొని నీ భార్యతో నిశ్చయించుకుంటున్నావు, నీ భార్యకి ట్రైనింగ్ ఇప్పిస్తున్నావు, గవర్నర్ దగ్గరికి కూడా నీ భార్యను తీసుకెళ్ళి నువ్వు నెక్స్ట్ జైలుకి వెళ్తే నెక్స్ట్ నీ భార్య సీఎం అయ్యేటట్టు నీ గవర్నర్ దగ్గరికి కూడా నీ భార్యను తీసుకెళ్ళావు. మా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా భువనేశ్వరి గారు ఎప్పుడైనా పార్టీ ఆఫీస్కి వచ్చారా? పార్టీ కార్యక్రమాల్లో దేంట్లన్నా పాల్గొన్నారా? ఎప్పుడూ పాల్గొనలేదు. మేము ఎప్పుడో అడిగితే పార్టీ ఆఫీస్ ఓపెనింగ్కి వచ్చారు ఆవిడ. అలాంటి ఆవిడని అంటాం కొడాలి నానికి కానీ అంబో వాడికి కానీ అమ్మటి రాంబాబుకి కూడా తగదు. దీన్ని మేము మహిళలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మొత్తానికి చూసుకుంటే కానీ అలాగైతే మేము మాట్లాడలేదంటూ కూడా వైసీపీ నాయకులు అయితే కొంతమంది అయితే చెప్తున్నారండి. మాకు కూడా వ్యక్తిగతంగా ఉంది. ఫస్ట్ ఎత్తిందైతే అతనే గొడ్డలి అంటూ చెల్లెల్ని తల్లిని ఎత్తిందైతే వైసీపీ వాళ్ళే. దానికి సంబంధించి కూడా మా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయంటూ కూడా వైసీపీ నాయకులు అయితే అంటున్నారు. దాని మీద మీరేం చెప్తారు? హిందూ సమాజంలో కుటుంబ వ్యవస్థను కూడా ప్రశ్నించే విధంగా ఉందమ్మా ఇది. దీన్ని ఖండిస్తున్నాం మేము. చాలా ఆవేదంతో ఉన్నాం మేము. చాలా బాధగా ఉంది ఈ రకంగా స్త్రీలను అగౌరవపరచడం. చాలా బాధగా ఉంది. మీరు చెప్పండి అమ్మా, మొత్తానికి అయితే మీరేం చెప్తారు? ఎందుకంటే నిన్నటి నుంచి కూడా వైసీపీ వాళ్ళ మధ్య, టీడీపీ వాళ్ళ మధ్య వాగ్వాదం అయితే జరుగుతూనే ఉంది. వైసీపీ వాళ్ళు అయితే మేము అనలేదు, కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు నాటకాలు వేస్తూ మాట్లాడుతున్నారు అంటున్నారు. దాని మీద మీరేం చెప్తారు? చంద్రబాబు గారికి నాటకాలు వేయాల్సిన అవసరం లేదండి. ఆయన తల్లిని చెల్లిని రోడ్డు మీద తీసుకొచ్చి సీఎం కుర్చీలో కూర్చోలేదు. ఆయనకు అంత అవసరం కూడా లేదు. జగన్ మొన్న అసెంబ్లీలో రోజారెడ్డి జగన్ పరిపాలనలో మహిళా సాధికారత సువర్ణాధ్యాయం ఉంది. మహిళా సాధికారత అంటే ఏంటండి? నిండు సభలో మహిళ క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ మహిళలను అవమానించడమా? మహిళా సాధికారత అంటే మహిళా సాధికారత సాధించాము అని చెప్పేవాళ్ళు మహిళలను ఒక్క భువనేశ్వర్ గారిని అంత అవమానకరంగా చూసినప్పుడు మా సాటి మహిళ మా పరిస్థితి ఏంటి? వీళ్ళు దాన్ని సీఎం రోజారెడ్డి జగన్కి అందరూ చెల్లెళ్ళు అంది. చెల్లెళ్ళు అయినప్పుడు భువనేశ్వర్ గారు సోదర సమానురాలు కదా. ఒక సోదరుని అవమానకరంగా మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఖండించలేదు? ఖండించుకున్న వికటాటహాసం చేశాడు. తన తండ్రి కూడా శాసనసభలు ఇలానే చేశాడు, విషపనవ్వులు నవ్వేవాడు. ఇక్కడైతే చూసిన దాని ప్రకారం అయితే చూస్తే కానీ మహిళలు అయితే పెద్ద ఎత్తున అయితే ఇక్కడైతే ధర్నా చేస్తున్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎంగా వస్తారు, ఎక్కడైతే అసెంబ్లీలో సాక్షిగా ఎక్కడ అవమానపడిందో అక్కడే సీఎంగా గద్దనెక్కి మాకు అండగా ఉంటారంటూ కూడా ఇక్కడ మహిళలు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ ధర్మేందర్తో సుమా ఉపేంద్ర ప్రైమ్.